గైస్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇవాళ అయితే మేము లంచ్ కోసం స్పెషల్గా డైలీ రెగ్యులర్గా రొటీన్గా కాకుండా ఇలా బిర్యానీ రైస్ అయితే చేసుకున్నామండి. చూడండి, ఇంట్లో అంటే నార్మల్ రైస్నే ఇలా కొద్దిగా తిరగబోసిన అన్నంలాగా బిర్యానీలాగా చేసుకున్నాను వేడి వేడిగా. సో అన్నం అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఏం లేదండి, సింపుల్ జస్ట్ మనం బియ్యం కడిగి 2 times బియ్యం తీసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ పోసి బాగా 2 times కడుక్కొని ఆ తర్వాత సరిపడా నీళ్ళు పెట్టుకున్న తర్వాత అందులోనే ఒక బిర్యానీ ఆకు, మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర కుదిరితే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ ఉంటే వేసుకోండి. దాంతోపాటు సాల్ట్ కొద్దిగా, అలాగే మనము ఏమంటారు దాన్ని కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. కుదిరితే ఇష్టం ఉన్న వాళ్ళు నూనె వేసుకోండి, లేకపోతే ఆయిల్ కూడా నెయ్యి కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట. సో కుదిరితే నెయ్యి వేసుకోండి, లేకపోతే నూనె వేసుకోండి అన్నమాట. ఏది పాసిబుల్ అయితే, ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. అండ్ మీ టేస్ట్కి ఏది నచ్చితే అది వేసుకోండి. నేను కొద్దిగా లైక్ మసాలా దినుసులు అంటే ఒక పువ్వు, ఒక ఆకు, ఒక అనాస పువ్వు, కాశ్మీర్ పువ్వు, లైక్ అట్లా అన్నీ వేసుకున్నానమాట. అండ్ కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది అన్నమాట ఈ బిర్యానీ యొక్క వీడియో మీ అందరికీ. నెక్స్ట్ దీనికి కాంబినేషన్లో మరి వెజ్లో అంటే వెజ్ స్పెషల్ ఇవాళ ఇలా మనకి క్విక్గా ఇంట్లో చాలా టేస్టీగా చేసుకునేది ఇది ఒక రైస్ ఐటమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గుత్తి వంకాయ మసాలా కర్రీ. వంకాయ మసాలా అనొచ్చు. గుత్తి వంకాయ అంటే మనం ఏం లేదు, దాన్ని కొంచెం ఇలా అలా కట్ చేస్తాం కదా. సో గుత్తి వంకాయ అయితేనేమో మనం వంకాయలు ఇట్లా జస్ట్ చీలిపోకుండా ముక్క కట్ చేస్తాం. బట్ నేనైతే ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వంకాయ మసాలా కర్రీ చేసుకుంటాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంటే గుత్తి వంకాయ కూడా చాలా ఇష్టం, బట్ నాకు ఇలా చేసుకుంటే మసాలాలన్నీ పర్ఫెక్ట్గా పడతాయి, సూట్ అవుతుంది అని చెప్పేసి, ఈవెన్ వంకాయ ప్రతి ముక్కకి మసాలా బాగా పడుతుంది అని చెప్పేసి నేనైతే ఇలా వంకాయ చేసుకుంటానండి. సో ఈ సింపుల్, ఏం లేదు, ముక్కలుగా కట్ చేసుకొని ముందు సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, ఆ తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి జీరా, అలాగే మీరు ఇవాళ స్పెషల్గా నేను వంకాయ కర్రీలో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా, నేనైతే ఇవాళ ఆలు, ఉల్లిపాయలు, టొమాటోస్, వంకాయ మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. బట్ ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మెంతి కూర. సో మేతితో మీరు ఎప్పుడైనా ఇలా వంకాయ కర్రీ చేసుకున్నారా? మేతి టమాటా, మేతి పప్పు అది చేసుకుంటారు కదా, ఇలా వంకాయలో ఎప్పుడైనా వేసారా చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్లో చికెన్లో కూడా వేసుకుంటారు, బట్ వంకాయలో కూడా నేను వేసాను కదా ఇవాళ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చింది ఈ టేస్ట్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మసాలాలు, గ్రేవీ ఇదంతా పర్ఫెక్ట్గా సేమ్ మసాలా వంకాయ కర్రీ ఎలా అయితే చేసుకున్నానో అలా చేసుకొని, జస్ట్ మేతి నేను వంకాయలు ఉడికిన తర్వాత కొద్ది అంటే 50% ఉడికిన తర్వాత వేసుకొని, టమాటాలు వేసుకొని, మంచి వాటర్ వేసుకొని ఇలా గ్రేవీ గ్రేవీగా బిర్యానీ రైస్లోకి, మనకు ఫంక్షన్స్లో చేసినట్టుగా నూనె వంకాయలాగే ఉంది కదా, చాలా రుచిగా ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇలా చేస్తే పెద్దలు కానీ పిల్లలు ఎవరైనా చాలా ఇష్టపడి తింటారు. సో ఇంకా మరి సర్వ్ చేసుకొని నేను తిని టేస్ట్ ఆల్మోస్ట్ నేను టేస్ట్ చేశాను, అన్ని చూస్తాను కదా మనం కర్రీ ఎలా వచ్చిందని. అలా ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకొని అన్నంతో పాటు తిని మీకు రియల్ టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. నెక్స్ట్ ప్లేట్లో వంకాయ కూడా పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇంకా మనం బిర్యానీ రైస్ అలాగే వంకాయను తినేవి చూద్దాము, టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. చాలా అయితే చూస్తుంటే నోరు వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో గుత్తి వంకాయకు బదులుగా ఇలా చేసుకున్నా చాలా బాగుంటుందండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏం ఐటమ్స్ ఉంటాయి, బట్ అదైతే నాకు కొంచెం ముక్కలకు బాగా పట్టినట్టు అనిపించదు, అందుకని చెప్పి ఇలా ట్రై చేసాను అన్నమాట. సో ఇలా ఆలు వేసుకోవడం వల్ల కూడా మనకి ఫంక్షన్స్లో కానీ
ఎక్కడైనా హోటల్లో కానీ పెడుతుంటారు కదా, సో అలా ఆ టేస్ట్ రావాలి అంటే కొంచెం ఆలు కూడా యాడ్ చేసుకుని విత్ టొమాటో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఒక ముద్ద తిని చూస్తే మనకు తెలిసిపోతుంది. వావ్, సూపర్ అని చెప్పొచ్చండి. ఇంకా ఇలా వేడి వేడి కాకుండా కొంచెం ఒక 1-2 అవర్స్ తర్వాత చల్లారిన తర్వాత తింటే అబ్బా ఆ రుచే వేరే అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.